ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాన్నా మర్చిపోయావా? రాత్రేగా అనుకున్నాం బావ వాళ్ళింటికి. నాన్నా మన ప్లాన్ ని వర్కౌట్ చేయాలి కదా. నేను గదే ఎట్లా వర్కౌట్ చేద్దామా అని ఆలోచనతోనే ఉన్నానమ్మా. ఔప్రియా పోతున్నా అంటున్నావు, మరి బావ కాల్ చేసినావా? లేదు నాన్నా, బావకి ఫార్మాలిటీగా మాట్లాడడం రాదు. కాల్ చేస్తే బయటికి వెళ్తున్నాను మళ్ళీ కలుద్దాం అంటాడు, లేదంటే ఏంటి విషయం అని ఫోన్లోనే ముగించేస్తాడు. అందుకే డైరెక్ట్గా వెళ్ళి మనం అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేద్దాం. బిడ్డా తక్కువ టైంలోనే బావని ఎట్లా హ్యాండిల్ చేయాలో బాగానే తెలుసుకున్నాం. అల్లుడొచ్చింది బిడ్డా మన ఇంటికి. అదే నాన్న అర్థం కావడం లేదు. నన్ను చూసి బావ సర్ప్రైజ్ అవుతాడనుకుంటే బావే మనల్ని సర్ప్రైజ్ చేసాడేంటి? హాయ్ బావా, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. రాహులుడు రా, కూసో. అల్లుడు ఎట్లున్నావు, మంచుకున్నావా? బాగున్నా. అనసూయ అల్లుడొచ్చిండు. అర్జున్ మంచిగున్నావా బిడ్డా? అమ్మ గిట్లా మంచిగుందా? అనసూయ పోయి ముందుగా అల్లునికి కాఫీ పంపి. ఇప్పుడే పంపిస్తా. ఏంటి బావా, నేను పిలిచినా మా ఇంటికి రావడానికి టైమే దొరకదు నీకు. ఈరోజేంటి సర్ప్రైజ్ చేస్తూ వచ్చావు? ఒక ముఖ్యమైన పని పడింది. 5 లక్షలు కావాలి, చాలా అర్జెంట్. మళ్ళీ పని? పనంటే? మనీ కాదులే మామయ్య, టెన్షన్ పడకండి. అరే టెన్షన్ నేనెందుకు పడతాలడు? నువ్వు అడగాల, నేను ఇయ్యాలా? గది మామాళ్ళుళ్ళ మధ్య నడిచేదే కదా. ఇంతకీ ఏంటి బావా అంత ఇంపార్టెంట్ పని? ఓ అడ్రస్ కావాలి. అడ్రస్సా? అడుగలుడు ఎవరిది కావాలనో? గిడ మనకి శానా సర్కిల్ ఉంది, సిట్కల పని అయిపోతుంది. ఖాళీ పేరు ఇంటి పేరు చెప్పు చాలు. గంగా. గంగా? అదే ప్రియా, మొన్న గుళ్ళు ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేస్తానని మాటిచ్చానని చెప్పాను కదా. వాళ్ళ అడ్రస్ నాకు అర్జెంటుగా కావాలి ప్రియా. వాళ్ళు ఈ ఏరియా చుట్టుపక్కలే ఉంటారేమో. ఓ అవునా, ఆ అమ్మాయి అడ్రస్సే కదా బావా కావాల్సింది. ఓకే కనుక్కుందాం బావా. రుక్మిణి మా మేనల్లుడు వచ్చిండు, జర కాఫీ పెట్టు. అట్లనే అమ్మా. నేను మీ దగ్గర అడిగిన 5 లక్షలు వాళ్ళకి ఇవ్వడానికే మామయ్య. పాపం వాళ్ళ అప్పు ఉన్నా ఆ డబ్బును నేను కడతాను, బందీగా ఉన్న వాళ్ళమ్మను విడిపిస్తాను అని ఎంతో ఆశగా ఎదురు చూసుంటారు. కానీ ఏంటో, అనుకున్నదంతా నిమిషాల్లోనే మారిపోయింది. అప్పటి వరకు నాతో మాట్లాడిన గంగ విత్ ఇన్ 5 మినిట్స్ క్యాప్లోనే కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన ఫోన్ కూడా పనిచేయడం లేదు. అక్క స్విచ్ ఆఫ్ చేయదు. ఇక ఈ ఫోన్ నీ దగ్గర కాదు, నా దగ్గర ఉంటుంది. అంటే రుక్మిణి వాళ్ళకి అర్జున్ సాయం చేస్తానని చెప్పిండా? నేను గంగ చదివే స్కూల్కి కూడా వెళ్ళాను,
తను టీసీ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు. అసలు ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సమస్యని పక్కన పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోంటారు ప్రియా? ఖచ్చితంగా ఆ దుర్మార్గులే ఏదో చేశారని నాకు అనిపిస్తోంది. వాళ్ళు గాని నా చేతికి చిక్కాలి, రాస్కెల్స్, షూట్ చేసి పారేస్తాను. ఆ దుర్మార్గులు ఎవరు కాదు బిడ్డా, అది వీళ్ళే. కానీ ఆ విషయం నేను నీతో చెప్పలేను. ఇదే ముచ్చట నేను చెప్పకుండానే రుక్మిణికి తెలిసేటట్టు చేస్తే ఈ పంచాయతీ గిన్నె ఒడిసిపోతుంది కదా. రుక్మిణి, కాఫీ పెట్టినవా? అయిందమ్మా, తీసుకెళ్ళి అర్జున్కి ఇచ్చేసే. అమ్మకంతా అర్థమైపోయింది. మమ్మల్ని ఇరికించినా ఆశ్చర్యం లేదు. చెప్తా, ఆగు. ఏంది, ఏం చేస్తున్నావే? ఏంటమ్మా నువ్వు, పనోళ్లతో కాఫీ ఇప్పించడం ఏంటి? బావంటే కాస్తైనా మర్యాద ఉండక్కర్లేదా? ఇటివో, నువ్వెళ్ళి నీ పని చూసుకోపో. అమ్మా, ఈ పిచ్చి పనులే కాస్త మానుకో. అల్లుడు, నువ్వు చెప్పినావు కదా వాళ్ళు ఏడున్నా నేను ఇషారదీస్తా, నువ్వేం ఫికర్ చేయగలడు? అవును బావా, నాన్నకి చుట్టుపక్కలందరూ తెలుసు. కాఫీ తీసుకో. అవ్వలుడు, చెప్పినా కదా నేను కనుక్కొని నీకు చెప్తలే. నువ్వు కాఫీ తాగు, సల్లారిపోతుంది. భగవంతుడా, నువ్వు రుక్మిణి వాళ్ళకి సాయం చేయనీకి అల్లుణ్ణి పంపినా ఈ దుర్మార్గులు ఆపుతున్నారే. ఎట్లా రుక్మిణికి నిజం తెలిసేలా చేయాలి? రా కావేరి. అమ్మగారు, మీరు పోయిరాండ్రి, నేను ఈయనే ఉంటా. సరే కావేరి. వసీమా, పడుకో. మీ పరిస్థితిని తలుచుకుని ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. మనసు బరువుగా ఉంది. ఈ సమయంలో మీ పక్కనుండాల్సిన నేను ఏమీ చేయలేక ఇలా పడున్నానే అన్న బాధ నన్ను కుంగదీస్తుందమ్మా. బాధపడుకు వసీమా. విధి మనల్ని నడిపించే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. నాలాంటి కొందరికి ఐశ్వర్యం ఎంతున్నా దాన్ని ఆనందించే అవకాశం ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అందుకే నేనేమీ చేయలేకపోయినా నా స్థానంలోకి నా బాధ్యతను మోయగల అమ్మాయిని తీసుకురావాలి అనుకున్నాను.